हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स अगेन वीडियो ने इंट्रेस्टिंग टॉपिक माटलाडबोतुन्नानु सो रीसेंट गा नेनु लास्ट वीक वर्कशॉप कंडक्ट चेसिनप्पुडु अलागे टेक्निकल एनालिसिस स्टूडेंट्स तो कूडा यूएस कॉफी इंडेक्स गुरिंच माटलाडानु सो देयर वाज ए ब्रेकआउट अन्नमाट इंडेक्स लो ब्रेकआउट अनेदी वच्चिंदी सो आ ब्रेकआउट तर्वात मनं इप्पुडु इंडियन स्टॉक्स लो मनकि इंडियन कॉफी अंड टी सेक्टर लो टाटा कॉफी आ तर्वात टाटा बेवरेजेस आ तर्वात सीसीएल प्रोडक्ट्स इंका 4-5 స్టాక్స్ ఉన్నాయి వాటిల్లో కూడా మనకి మూమెంట్ అనేది వచ్చింది అండ్ రాబోతుంది సో ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో మాట్లాడతాను సో కంప్లీట్ వీటి యొక్క టెక్నికల్ అనాలిసిస్ నేను మీకు ఇండెక్స్తో స్టార్ట్ చేసి కాఫీ ఇండెక్స్తో స్టార్ట్ చేసి మనం 6 or 7 కంపెనీస్ ఇదే సెక్టర్లో ఉన్న 6 or 7 కంపెనీస్ యొక్క చార్ట్స్ని మనం ఈ వీడియోలో అనలైజ్ చేయబోతున్నాం ఓకే ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఈ ఛానల్లో నేను లాట్ ఆఫ్ వీడియోస్ చేయటం జరిగింది ఫండమెంటల్ అనాలిసిస్ మీద టెక్నికల్ అనాలిసిస్ మీద ఫైనాన్షియల్ రేషియోస్ గురించి కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి సెక్టర్స్ ఏ సెక్టర్స్లో మన ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ నేను ఇందులో డిస్కస్ చేశాను స్టాక్ మార్కెట్లో నేర్చుకొని ముందుకు వెళ్దాము అనుకుంటే కనుక ఈ ఛానల్ మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ రైట్ సో అలాగే టెలిగ్రామ్ ఛానల్ ఉంది మనకి టెలిగ్రామ్ ఛానల్లో థింక్ ఈక్విటీ అని మీరు సెర్చ్ చేస్తే ఇలా ఛానల్ వస్తుంది దగ్గర దగ్గర 2030 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అందులో కూడా లాగిన్ అవ్వండి సో లాస్ట్ టైం నేను ఇక్కడ లాట్ ఆఫ్ చార్ట్స్ ఇక్కడ నేను పబ్లిష్ చేస్తున్నాను ఏజీస్ లాజిస్టిక్స్ ఆ తర్వాత ఇండోకో రెమెడీస్ ఆ తర్వాత ఇలాంటి చార్ట్స్ అన్నీ మనకి నేను పబ్లిష్ చేస్తున్నాను ఇందులో ఇది హిందుస్థాన్ జింక్ మనకి వెరీ గుడ్ మూవ్ వచ్చింది దగ్గర దగ్గర 235 నుంచి స్టాక్ 230 నుంచి 220 నుంచి స్టాక్ 250 లెవెల్స్కి వెళ్ళటం జరిగింది ఓకే సో అగ్రోటెక్ ఫుడ్స్ ఆ తర్వాత ఇక్కడ నేను జ్యోతి ల్యాబొరేటరీస్ మీద టెస్ట్ కూడా వీడియో పోస్ట్ చార్ట్స్ పోస్ట్ చేశాను సో అవన్నీ కూడా ఇప్పుడు మనకి జ్యోతి ల్యాబొరేటరీస్ 125 నుంచి దగ్గర దగ్గర మనకి 150 లెవెల్స్కి వెళ్ళింది సో ఇవన్నీ కూడా మీకు యూస్ఫుల్ అవుతాయి ఒకవేళ మీరు ఫండమెంటల్స్ కానివ్వండి టెక్నికల్స్ కానివ్వండి సో స్టడీ చేస్తున్న చేయాలి అనుకుంటుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నేను వర్క్షాప్లో మాట్లాడేటప్పుడు డిస్కస్ చేశాను దీని గురించి యుఎస్ కాఫీ మనకి కమోడిటీస్ ఆఫ్ లేట్ అన్ని కమోడిటీస్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి నేను ఎన్నోసార్లు గోల్డ్ గురించి మీతో నేను మాట్లాడాను సిల్వర్ గురించి చార్ట్స్ నేను పోస్ట్ చేశాను రైట్ సో ఇలాగ అండ్ ఇప్పుడు మిగతా కమోడిటీస్లో కూడా ఇది అనేది వస్తుంది ఈ మూమెంట్ అనేది వస్తుంది సో రీసెంట్గా నేను ఇది అబ్జర్వ్ చేశాను ఓకే సో టాటా కాఫీలో అండ్ దేర్ ఆర్ అదర్ మెథడ్స్ ఆల్సో ఇక్కడ కొన్ని మెథడ్స్ ఉన్నాయి సో అవి వర్క్షాప్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ క్లాసెస్ వాళ్ళకి మాత్రం చెప్తాను ఈ లైన్స్ ఏంటి వీటి యొక్క మూమెంట్ ఏంటని సో ఈ మూమెంట్ ఆల్మోస్ట్ 100 దగ్గరే ఓకే సో ఇక్కడ మీకు కనిపిస్తుంది 100 దగ్గరే మూమెంట్ స్టార్ట్ అయ్యింది ఓకే ఆ తర్వాత హ్యూజ్ మూవ్ వచ్చింది బట్ నేను ఇక్కడ మీకు కొన్ని షేర్ చేసుకోవాల్సిన విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఇది ఓకే ప్రాపర్గా నేను డ్రా చేస్తాను సారీ ఓకే సో ఇలాగ మీరు కనుక ఒక స్లోపింగ్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే ఓకే సో ఇది ఎగ్జాక్ట్గా మీరు డ్రా చేసుకోవాలంటే సంథింగ్ లైక్ దిస్ ఇలా వస్తుంది ఓకే ఓకే అండ్ ఆ తర్వాత హారిజాంటల్ ట్రెండ్ లైన్ మీరు ఇలా డ్రా చేసుకోవాలి అనుకుంటే ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ ద బ్రేక్అవుట్ పాయింట్ ఫ్రెండ్స్ ఓకే సో ఇది బ్రేక్అవుట్ పాయింట్ అండ్ బిఫోర్ దట్ బ్రేక్ ఇందులో మూమెంట్ వస్తుందని చెప్పి మనకు ఐడియా ఉంది ఓకే సో బట్ ఎనీవే ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యింది ఓకే సో ఈ క్యాండిల్ మనకి బ్రేక్అవుట్ క్యాండిల్ సో హై వచ్చేసి దగ్గర దగ్గర 105 ఆ తర్వాత ఇప్పుడు మనకి 105 నుంచి మనకి ఈ ఇండెక్స్ కాఫీ ఇండెక్స్ ఇది ఆల్మోస్ట్ 127 లెవెల్స్ కూడా వెళ్ళటం జరిగింది అండ్ ఇక్కడ నుంచి కొద్దిగా రిట్రేస్ అయ్యింది ఓకే అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి నేను మీకు చూపిస్తాను అండ్ ఇది ఇక్కడతో ఇంకా దీని మూమెంట్ అనేది ఇంకా కొనసాగచ్చు మోస్ట్లీ ఓకే సో అబౌవ్ దిస్ ఓకే సో అబౌవ్ దిస్ మనకి స్టాక్ ఆల్రెడీ వెళ్ళింది అండ్ సస్టైన్ అయితే కనుక మనకి దగ్గర దగ్గర 120 అబౌవ్ ఇది ఈ ఇండెక్స్ అనేది సస్టైన్ అయితే ఇంకా హై మూమెంట్స్ మనం చూడొచ్చు ఓకే సో దిస్ ఇస్ ద అనాలిసిస్ నేను వాళ్ళతో షేర్ చేసుకున్నది అప్పుడు మనకి దగ్గర దగ్గర ఈ బ్రేక్అవుట్స్ ఇన్ అండ్ అరౌండ్ ఈ బ్రేక్అవుట్స్లోనే ఉంది ఓకే అబౌ 200 ఎక్స్పోనెన్షియల్ అప్పుడే వచ్చింది సో ఈ గ్రీన్ లైన్ కనిపిస్తుంది కదా ఇది అబౌ గ్రీన్ మూవింగ్ యావరేజ్ దిస్ ఇస్ 200 ఎక్స్పోనెన్షియల్ సో దీని అబౌనే అప్పుడు ట్రేడ్ అవుతూ ఉంది ఓకే సో ఆ తర్వాత మనకి వెరీ గుడ్ మూమెంట్ ఇన్ ఇండియన్ స్టాక్స్ ఓకే ఇండియన్ స్టాక్స్లో కూడా వచ్చింది ఓకే సో ఇప్పుడు నేను ఒక్కొక్క చార్ట్ని నేను ఓపెన్ చేసి వాటి యొక్క మూమెంట్ ఏంటి ఎక్కడి వరకు వెళ్ళొచ్చు లేకపోతే వాటి పొజిషన్స్ ఏంటి ఎలా ఉన్నాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో రైట్ సో ఇది యుఎస్ కాఫీ ఇండెక్స్ నేను మీకు చూపించాను ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది అండ్ అగైన్ ఇక్కడ నుంచి హయ్యర్ లెవెల్స్కి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఇఫ్ ఇట్ ఈస్ సస్టైనింగ్ అబౌవ్ 122-123 ఓకే రైట్ సో ఈ అనాలిసిస్ ఓకే కదా సో ఫస్ట్ స్టాక్ నేను మీతో డిస్కస్ చేసేది టాటా కాఫీ
ఓకే. సో టాటా కాఫీ కూడా నేను లాంగ్ బ్యాక్ ఒకసారి చార్ట్ షేర్ చేశాను మీతో, అనాలిసిస్లో కూడా మాట్లాడాను నేను. సో స్టాక్ దగ్గర దగ్గర 83-84 లెవెల్స్లో ఉన్నప్పుడు మాట్లాడాను. సో ఈ చార్ట్ నేను మీతో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను, బట్ ఇప్పుడున్న చార్ట్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, సో ఫస్ట్ దిస్ ఇస్ టాటా కాఫీ స్టాక్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను 85 లెవెల్స్లో ఈ స్టాక్ నేను మాట్లాడాను, 83 లెవెల్స్ అని. సో అప్పుడు ఒకసారి డైలీ చార్ట్స్లోకి వెళ్తాను, అందులో ఇంకా వేరే డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో అందుకనే అక్కడ నేను చూపించట్లేదు. ఎనీవే, సో ఈ పాయింట్ చూడండి, రైట్. ఓకే, సో స్టాక్ ఇలాగ మనకి కన్సాలిడేట్ అయ్యి ఆ తర్వాత ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఇచ్చి స్టాక్ మనకి హయ్యర్ లెవెల్స్కి వెళ్ళింది. ఓకే, రైట్. ఓకే, సో ఇప్పుడు నేను మీకు వీక్లీ చార్ట్స్లోకి వెళ్తాను. దిస్ ఇస్ టాటా కాఫీ డైలీ చార్ట్స్. ఇప్పుడు నేను వీక్లీ చార్ట్స్లోకి తీసుకువెళ్తాను మిమ్మల్ని. ఓకే, సో అగైన్ దీస్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా, ఓకే, సో వెరీ గుడ్ ప్యాటర్న్స్, రైట్. సో స్లోపింగ్ ట్రెండ్ లైన్, ఓకే, స్లోపింగ్ ట్రెండ్ లైన్. ఓకే, ఆ తర్వాత మీరు చూసినట్లయితే హారిజాంటల్ ట్రెండ్ లైన్. ఓకే, సో అబోవ్ 105-106, ఓకే, ఈ స్టాక్ అనేది ఇంకా హయ్యర్ లెవెల్స్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, సో ఆల్మోస్ట్ ఫస్ట్ 135-136 లెవెల్స్కి రీచ్ అవ్వచ్చు. ఆ తర్వాత ఒకవేళ ఇంకా స్ట్రెంగ్త్ ఉంటే ఆ తర్వాత అప్పుడు మనం అనాలిసిస్ తీసుకోవాలి. ఓకే, 135 ఫస్ట్ టార్గెట్స్, ఆ తర్వాత దగ్గర దగ్గర 170 లెవెల్స్ కూడా ఈ స్టాక్ రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దేర్ ఆర్ అదర్ మెట్రిక్స్ ఆల్సో, ఇక్కడ ఈ స్టాక్లో మూమెంట్ వస్తుందని ఇంతకుముందు నేను మీతో డిస్కస్ చేశాను కదా. దేర్ ఆర్ అదర్ మెట్రిక్స్ ఆల్సో, అరౌండ్ 85 లెవెల్స్ మనకి అందులో సిగ్నల్ ఇచ్చింది. అరౌండ్ 85 లెవెల్స్ స్టాక్ ఇప్పుడు సబ్స్టాన్షియల్గా అప్రిషియేట్ అయ్యింది. ఓకే, వెరీ. అండ్ ఇక్కడతో ఆగదు, అండ్ దేర్ ఇస్ మోర్ అప్ సైడ్. నేను మీకు చెప్పాను 136-135 టార్గెట్స్, ఆ తర్వాత స్టాక్ 175 కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ టాటా కాఫీ, సిమిలర్ స్ట్రక్చర్, రైట్. సో ఈ సిమిలర్ స్ట్రక్చర్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, హారిజాంటల్ ట్రెండ్ లైన్, స్లోపింగ్ ట్రెండ్ లైన్, సేమ్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ మనకి ఈ కాఫీ ఇండెక్స్లో కూడా ఫామ్ అయింది, రైట్. ఎగ్జాక్ట్లీ, అండ్ సేమ్ సెటప్స్ నేను మీకు మిగతా సెక్టర్లో ఉన్న స్టాక్స్ కూడా నేను మీకు చూపిస్తాను. సిసిఎల్ ప్రొడక్ట్స్ చూద్దాం. ఓకే, సో సిసిఎల్ ప్రొడక్ట్స్ ఇది కూడా టాటా, ఐ మీన్ సో కాఫీ బేస్డ్ ప్రొడక్ట్స్. ఓకే, సిసిఎల్ ప్రొడక్ట్స్ ఇక్కడ మీరు చూడండి, సేమ్ టైప్ ఆఫ్ సెటప్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకే కొద్దిగా ట్రెండ్ లైన్స్ డార్కెన్ చేస్తాను. ఓకే, సో ఇలా చూడండి మీరు, సేమ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్, రైట్. సో సేమ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఇంకా మనకి బ్రేక్అవుట్ అవ్వలేదు, అండ్ దిస్ ఇస్ స్లోపింగ్ ట్రెండ్ లైన్. ఓకే, అండ్ ఆ తర్వాత దిస్ ఇస్ హారిజాంటల్ ట్రెండ్ లైన్. ఈ స్టాక్ కనుక మనకి 260 అబోవ్ సస్టైన్ అయితే స్టాక్లో మనం మూమెంట్ చూడొచ్చు. సో దగ్గర దగ్గర 260 అబోవ్ సస్టైన్ అయితే ఆల్మోస్ట్ మనం 320 ఆ తర్వాత 340-350 లెవెల్స్ కూడా ఈ స్టాక్లో మనం చూడటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో దిస్ ఇస్ సిసిఎల్ ప్రొడక్ట్స్. ఓకే, సో ఇంకా కొన్ని కంపెనీస్ ఉన్నాయి, నేను అవి చూపిస్తాను. మనం కంపెనీస్ పెద్ద పట్టించుకోము, బట్ సేమ్ సెక్టర్లో ఉన్నాయి అండ్ మూమెంట్ అనేది ఉంది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ నేను మీతో వీటి గురించి డిస్కస్ చేస్తున్నాను. సో అగైన్ సేమ్ టైప్ ఆఫ్ అనాలిసిస్ నేను మీకు ఇక్కడ చూపిస్తాను, రైట్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఫర్ దిస్ స్టాక్. ఇప్పుడు ఏదైతే స్టాక్ ఉందో, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్, అదే లెవెల్స్లో ఉంది. ఓకే, 260, ఓకే, అరౌండ్ 260. మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ వన్ వీక్లో, లాస్ట్ ఫ్యూ వీక్స్లో మూమెంట్ అనేది ఉంది వాల్యూమ్స్లో కూడా. ఓకే, సో ఎగ్జాక్ట్లీ బ్రేక్అవుట్ లెవెల్స్లో ఈ స్టాక్ ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఓకే, సో అబౌవ్ 265 ఈ స్టాక్ మనకి ఫస్ట్ 320 లెవెల్స్, ఆ తర్వాత 370 లెవెల్స్ కూడా రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో దిస్ ఈజ్ గుడ్ రికీ గ్రూప్. ఓకే, బీఎస్సీ లిస్టెడ్ కంపెనీ. ఓకే, ఆ తర్వాత హారిసన్స్ మలయాళం. ఓకే, సో ఇది కూడా సేమ్. ఓకే, హారిసన్స్ మలయాళం సేమ్ సెక్టర్లో ఉన్నది. ఓకే, అండ్ ఇందులో మీరు చూడండి, సేమ్ మూమెంట్, అన్ని సేమ్ సిమిలర్ టైప్ ఆఫ్ అనాలిసిస్, రైట్. సో స్లోపింగ్ ట్రెండ్ లైన్, హారిజాంటల్ ట్రెండ్ లైన్, రైట్. సో ఇక్కడ చూడండి, మీకు ముందుగానే ఐడియా వస్తుంది. సో ఇది ఆల్రెడీ రన్ అప్ అయ్యింది. ఓకే, సేమ్ సెటప్స్ కదా. సో చూడండి, సేమ్ సెటప్ అగైన్. సో హారిజాంటల్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్. ఓకే, స్లోపింగ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్. సో స్టాక్ అనేది 76 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 100 లెవెల్స్ ఆల్రెడీ రీచ్ అయింది. ఓకే, ఆల్మోస్ట్ 20% ఆఫ్ అప్రిషియేషన్ బ్రేక్అవుట్ తర్వాత ఆ పర్సంటేజ్ ఆఫ్ అప్రిషియేషన్ చూపిస్తాను నేను మీకు. ఆల్మోస్ట్ స్టాక్లో 30% మూవ్ ఆల్రెడీ వచ్చేసింది, సేమ్ మూమెంట్. ఓకే, ఎప్పుడైతే యుఎస్ ఈ ఇండెక్స్ అనేది బ్రేక్ ఇచ్చిందో అదే సిమిలర్ టైమ్స్లో ఇది కూడా బ్రేక్ ఇవ్వడం జరిగింది. అండ్ మనకి వెరీ గుడ్ మూవ్, 30% మూవ్ అనేది మనం ఆల్రెడీ చూసాం ఈ స్టాక్లో. ఓకే, అండ్ అగైన్ ఒకవేళ స్టాక్ కనుక రీటెస్ట్ బ్రేక్అవుట్ లెవెల్స్ రీటెస్ట్ అయ్యి 75-80 లెవెల్స్ వస్తే ఇట్ ఈస్ గుడ్ ఏరియా. అండ్ ఆ తర్వాత మీకు దగ్గర దగ్గర ఈ స్టాక్ 120 లెవెల్స్ కూడా రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో దిస్ ఇస్ హారిసన్ మలయాళం. ఓకే, నెక్స్ట్ ధనుశ్రీ. ఓకే, సారీ, DHANU.
1 minute ఫ్రెండ్స్, ఓకే ఒక ఒక క్షణం నేను ఎగ్జాక్ట్గా చూస్తాను. ఈలోపు ఇదే దాను THANU, ఓకే మేబీ ఆ స్పెల్లింగ్ నేను తప్పు రాసుకున్నాను. ఓకే జస్ట్ గివ్ మీ అ సెకండ్. ఓకే సో దిస్ ఈస్ ద స్టాక్ నేమ్ దునేసేరి టీ అండ్ ఇండస్ట్రీస్. ఓకే సేమ్ వీక్లీ చార్ట్, సేమ్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ నేను మీకు చూపిస్తాను. ఓకే సేమ్ సిమిలర్ స్ట్రక్చర్ రైట్. అండ్ ఆ తర్వాత స్లోపింగ్ ట్రెండ్ లైన్ మీరు డ్రా చేసుకోవాలన్నా ఎగ్జాక్ట్లీ మీరు ఇలా ఎలా డ్రా చేసుకోవచ్చు. ఓకే సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకి బ్రేక్అవుట్ లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది స్టాక్. ఓకే అబౌవ్ 200 కనుక స్టాక్లో మనం సస్టైనిటీ చూసినట్లయితే కనుక మనం ఓకే రైట్. సో స్టాక్లో మనకి అబౌవ్ 200 లెవెల్స్ మనకి సస్టైన్ అయినట్లయితే కనుక రైట్, సో ఈ స్టాక్ అనేది మనకి దగ్గర దగ్గర 250 లెవెల్స్ అండ్ అబౌవ్ లెవెల్స్ కూడా రావచ్చు. ఓకే అండ్ ఫైనలీ ఇది గుర్తుపెట్టుకోండి, స్టాక్స్ అన్ని మనం డిస్కస్ చేసినవి టాటా కాఫీ, తర్వాత సిసిఎల్ ప్రొడక్ట్స్, గుడ్రికి, హారిసన్ మలయాళం, ధనుశ్రీటీ అండ్ ఫైనలీ టాటా గ్లోబల్ బెవరేజెస్. ఇప్పుడు దాన్ని నేమ్ చేంజ్ చేశారు TCPL. ఓకే రైట్, సో ఈ స్టాక్ అనాలిసిస్ కూడా చూద్దాం. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ రైట్, టాటా ఓకే టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్. ఓకే సో అగైన్ బ్యూటిఫుల్ చార్ట్ అండి. ఓకే సో నేను మంత్లీ చార్ట్స్లోకి తీసుకువెళ్తాను మీకు, మంత్లీ చార్ట్స్ ఓకే వీక్లీ చార్ట్స్, ఓకే సారీ వీక్లీ చార్ట్స్లో చూడండి. బ్యూటిఫుల్ కప్ అండ్ హ్యాండిల్ ఫ్రెండ్స్. ఓకే సో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఐ లైక్ దీస్ ప్యాటర్న్స్. ఓకే బట్ స్టాక్లో హ్యూజ్ మూమెంట్ వచ్చింది. ఓకే బట్ ఎనీవే రీటెస్ట్ ఏమైనా వస్తే కనుక దెన్ యూ కెన్ గో అహెడ్ ఇన్ దిస్ స్టాక్. ఓకే సో ఇవి నేను మీతో డిస్కస్ చేయాలనుకున్న 6-7 స్టాక్స్. మనం టాటా కాఫీ, ఇప్పుడు టాటా కన్స్యూమర్, తర్వాత సిసిఎల్ ప్రొడక్ట్స్, గుడ్రికి, హారిసన్ మలయాళం, దునుశ్రీ టీ. ఓకే ఆల్మోస్ట్ 6 స్టాక్స్ మనం డిస్కస్ చేసాం అండ్ సేమ్ ఇంకా సిమిలర్ స్టాప్ స్టాక్స్ కూడా ఇందులో ఉన్నాయి సిమిలర్ సెక్టర్లో. బట్ ఇవన్నీ అయితే మూమెంట్ అనేది ఇచ్చింది. సో ఇదే సెక్టర్లోంచి మనకి 6-7 స్టాక్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకున్నాం, సిక్స్ స్టాక్స్ అనేవి. సో ఈ 6 స్టాక్స్ పైన మీ ఫోకస్ ఉంటే కనుక ఇట్ విల్ బి గుడ్. అండ్ మోర్ ఓవర్ ఇది కేవలం నేను మీకు అనాలిసిస్ చేసిన మెథడ్సే కాదు, దేర్ ఆర్ అదర్ మెథడ్స్ ఆల్సో. సో ఆ అదర్ మెథడ్స్ని కూడా నేను ఇందులో ఇంప్లిమెంట్ చేసి ఈ మూమెంట్స్ అనేవి మనం ముందుగానే క్యాచ్ చేయొచ్చు, ముందుగానే బయింగ్ లెవెల్స్ క్యాచ్ చేయొచ్చు. నో నీడ్ టు వెయిట్ టిల్ బ్రేక్అవుట్స్. ఓకే సో ముందుగానే చేయొచ్చు. ఇవన్నీ నేను టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్స్కి అలాగే వర్క్షాప్స్ కండక్ట్ చేసినప్పుడు వర్క్షాప్లో పార్టిసిపెంట్స్కి ఈ మెథడ్స్ గురించి నేను డిస్కస్ చేస్తూ ఉంటాను. ఇన్ ద సేమ్ వే లాస్ట్ టైం నేను పబ్లిష్ చేసిన స్టాక్స్ అన్నీ కూడా అలాంటివే. ఓకే సో ఇక్కడ కొన్ని మూమెంట్స్ చూడండి, టిప్స్. ఓకే సో టిప్స్ మంత్లీ ఇది కూడా అలాగే చూశాను. ఓకే టిప్స్ మంత్లీ ఇది నేను ఓపెన్ ఫోరంలో ఇక్కడ నేను పోస్ట్ చేయలేదు, బట్ ఈ ఇందులో చూడండి దగ్గర దగ్గర 135. ఓకే సో స్టాక్ అనేది మనకి 135 లెవెల్స్లో ఇది నేను పోస్ట్ చేయడం జరిగింది. సో స్టాక్ మనకి 160 లెవెల్స్ కూడా ఇందులో రీచ్ అయింది. ఓకే టిప్స్ ఇండస్ట్రీ. సో ఇలాగే లాట్ ఆఫ్ అదర్ మైక్రో క్యాప్స్ కంపెనీస్ అంటే నేను స్టడీ చేస్తున్న కంపెనీస్ని కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఆల్మోస్ట్ మనకి 135 నుంచి 175 లెవెల్స్కి వెళ్ళింది. అట్ ద సేమ్ టైం ఇంకా నేను మీకు లాట్ ఆఫ్ కంపెనీస్ ముందుగానే నేను మీతో మెన్షన్ చేశాను. ఒకటి ఇక్కడ మీరు అందులో చూడొచ్చు మన టెలిగ్రామ్ గ్రూప్లో. ఓకే హిందుస్థాన్ జింక్ ఒకసారి, ఒకటి ఏజీస్, ఆ తర్వాత మనకి ఇండోకో రెమెడీస్, ఆ తర్వాత అడ్వాన్స్ ఎంజైమ్స్. ఓకే ఆ తర్వాత ఇవన్నీ సమ్ ఆఫ్ ద స్టాక్స్ నేను మీతో డిస్కస్ చేసినవి ఇక్కడ నేను పోస్ట్ చేశాను. అండ్ మోర్ ఓవర్ సుదర్శన్ కెమికల్స్ గురించి ఒక అనాలిసిస్ నేను చేశాను. ఓకే సో సుదర్శన్ కెమికల్స్ కూడా మనకి ఈ అనాలిసిస్ ఆల్రెడీ నేను 6th August చేశాను. సో సుదర్శన్ కెమికల్స్లో కూడా దేర్ విల్ బీ సమ్ మూవ్. ఓకే సో ఆల్రెడీ మనకి వీక్లీ చార్ట్లో అది కనిపించింది నేను అనాలిసిస్ చేసినప్పుడు. ఓకే సో అరౌండ్ స్టాక్ 440 లెవెల్స్లో ఉంది. ఓకే అట్ 450 లెవెల్స్ అబోవ్ వచ్చింది. సో 450 అబోవ్ లెవెల్స్ అబోవ్ సస్టైన్ అవుతుంటే ఈ స్టాక్ ఇంకా హయ్యర్ లెవెల్స్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో ఈ సుదర్శన్ కెమికల్స్ పైన కూడా నేను అనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కనుక ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ సుదర్శన్ కెమికల్స్ పైన టెక్నికల్ అనాలిసిస్ పర్స్పెక్టివ్లో మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక డెఫినెట్లీ నాకు కామెంట్ చేయండి. సుదర్శన్ కెమికల్స్ పైన కూడా మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే వీడియో. ఓకే అలాగే మనం 6-7 స్టాక్స్ ఇవాళ వీడియోస్లో మనం చూసుకున్నాము. ఆల్ బేస్డ్ ఆన్ సింపుల్ అనాలిసిస్, ఈజీ అనాలిసిస్ రైట్. సో ఈ లెవెల్స్లో నేను మీకు ఆల్రెడీ చెప్పాను 100 లెవెల్స్లోనే మనకి ఇది బ్రేక్అవుట్ లెవెల్స్ వచ్చాయి. ప్రీవియస్ టెక్నికల్ అనాలిసిస్ క్లాస్ నేను ఏదైతే కండక్ట్ చేస్తున్నానో అందులోనూ ఆ తర్వాత వర్క్షాప్స్లోనూ వీటి గురించి నేను డిస్కస్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకున్నది రైట్. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయ్యి ఈ అనాలిసిస్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయ్యి ఈ అనాలిసిస్ని మీరు కూడా యూస్ చేయొచ్చు అని మీకు కనుక అనిపిస్తే కనుక డెఫినెట్లీ మీరు నాకు
కామెంట్ చేయొచ్చు. ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ఓకే మీరు లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా చెప్పండి. ఓకే సో మోర్ అండ్ మోర్ వీడియోస్ నేను మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.